కుప్పంటు మంగళగిరి చేరుకుంది. దాదాపు 185 రోజులుగా మరి యోగాలలో ఫాలో అవుతున్నటువంటి వాలంటీర్లు ఇక్కడ ఉన్నారు మనతో. చెప్తారు వాళ్ళు ఏం చెప్తారు, అసలు ఎట్లా సాగుతుంది మంగళగిరిలో ఇక్కడ చేరుకుంది యోగాలం. కుప్పం నుంచి మంగళగిరి ఎలా ఉంది మేడం? మంగళగిరిలో స్టార్ట్ అయిన రోజు చాలా భయంకరమైన వాతావరణం నుంచి మంగళగిరికి చేరుకున్నాం. ఈరోజు కుప్పంలో స్టార్ట్ అయినప్పుడు జనవరి 27వ తేదీ మేము రావడం జరిగింది. ఆ రోజు రావడంతో అక్కడ ఉన్న ఎస్పీ గారు అయితే ఏమి లోకల్ డిఎస్పీ గారు లోకల్ మెన్ పోలీసు వ్యవస్థ అంతా ఓన్లీ వైసీపీ కోసం పనిచేయడం జరిగింది. రాను వచ్చే రోజులు మారుతూ ఉన్నాయి. యుగళంలో లోకేష్ గారి నాయకత్వంలో పనిచేయాలనే ఆలోచనలో వాళ్ళు కూడా మార్పు కోరుకొని రాను ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఒకటి అభివృద్ధి చెందుతున్న లోకేష్ అనే మేలు అనుకుంటూ వైసీపీ ప్రభుత్వం చర్మగీతం పాడాలని వైసీపీ వాళ్ళు 185 రోజులుగా మీరు యోగాలంలో ఉన్నారు, వాలంటీర్లుగా వ్యవహరిస్తున్నారు, ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు, ఎక్కడెక్కడ ప్రాబ్లంగా ఉంది, ఎక్కడెక్కడ బాగుంది? మేము ఫస్ట్ ఎదుర్కొన్న సమస్య వచ్చేసి బంగారపాలెంలో మీటింగ్ జరగకోకున్నట్లు ఫస్ట్ ఎదుర్కొన్న రోజు వచ్చేసి ఆ రోజు వెహికల్ సీజ్ చేయడం అయితే ఏముంది. ఆ రోజు సారు పైకి టాప్ పైకి ఎక్కి మాట్లాడటము, వెంటనే సీజ్ చేయడము, ఆ రోజు రోపాటి కుప్పంలో స్టార్ట్ చేసేటప్పుడు రోపాటి రాకపోవడము, మనమే ఒక వ్యవస్థ నడుపుకోవాల్సిన పరిస్థితులు కుప్పంలో స్టార్ట్ అయినాయి. కుప్పంలో స్టార్ట్ అయిన రోజు ఒక గత తిరుపతి చేరుకునేంత వరకు కూడా తీవ్రమైన సమస్యలు, ప్రతిరోజు ఒక కేసు, తర్వాత పొద్దుటూరు అయితేమి, తర్వాత కర్నూలు అయితేమి, ఆదోని అయితేమి, ఒక్కో రోజు ఒక ఊరు దాటేటప్పుడు, ఒక నియోజకవర్గం దాటేటప్పుడు ప్రతి నియోజకవర్గంలో సమస్య తలెత్తుకుంటే వచ్చినాం. కానీ లాస్ట్ గమ్యం అయితే చేరుకుంటామనే లక్ష్యాన్ని మేమైతే విశ్వాసంగా నమ్ముకున్నాం. ఈరోజు అదేవిధంగా పనిచేస్తున్నాం. శ్రీకాకుళం ఇచాపురం చేరుకునేంత వరకు కూడా పనిచేస్తూనే ఉంటాం. కుప్పం నుంచి మంగళగిరి ఎలా జరుగుతుంది? ప్రజల స్పందన అయితే బాగానే ఉందండి. ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఇంకో డిస్ట్రిక్ట్ వస్తుంది. ఒక మేమే తక్కువ, మేమే తక్కువ అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒకరికొకరు పోటో పోటీగా ఇస్తున్నారు. జిల్లాల స్పందన అయితే చాలా స్పష్టంగా ఉంది. విశాఖపట్నమే తెలుగుదేశం పార్టీని అన్న కొంతమంది విమర్శిస్తున్నారన్న, అసలు లోకేష్ పాదయాత్రకి జనాలు రావట్లేదని కూడా చాలా మంది విమర్శిస్తున్నారు. మీరు అసలు ప్రత్యక్షంగా ఉన్నారు, నిజంగా చెప్పండి అది అన్న. విమర్శించే కుక్కలు మరుగుతుంటే అన్న, కుక్కల మాటలు పట్టించుకోకూడదు. సామర్థ్యం పెద్దలు చెప్పారు, కొండను చూసి కుక్క మరుతుగా కొండగా ఏమైనా చేయాలన్నట్టు కుక్కల మరుగుతే మాత్రం లోకేష్ బాబు పాదయాత్ర ఎంత గ్రాండ్ సక్సెస్ తెలుస్తుందో మాకు తెలుస్తుంది. ఆయనతో పాటు నడుస్తున్నాం, ఆయనతో పాటు అడుగులు వేస్తున్నాం, మాకు తెలుసు అన్న. ఎవడు ఏం మాట్లాడినా ఎన్ని కుక్కలు వాగినా కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారం ఖచ్చితం ఖాయం. ఇప్పుడు దాదాపు 185 రోజులు అవుతుంది యోగాలో స్టార్ట్ అయ్యి. ఈ 185 రోజుల్లో కుప్పం నుంచి మంగళగిరి చేరుకున్నారు. ఈ మొత్తం ఈ నియోజకవర్గాలు మొత్తం ఎటువంటి మార్పు వచ్చింది అనుకుంటారు? ప్రజలది చాలా మార్పు వచ్చిందన్న, స్పష్టంగా చెప్తాను. ప్రజలు చాలా మార్పు వచ్చింది. కొంతమంది భయపడలేవు, భయపడుతున్న ప్రజలు కూడా ఈరోజు లోకేష్ అన్న మాకున్నాడు అన్న ధైర్యంతో బయటకు వస్తున్నారు. ఈ వైసీపీ చేసిన అరాచకాలు భయపడిన వాళ్ళు కూడా ఈరోజు లోకేష్ అన్న పాత్ర చూడడానికి ఇంట్లో నుంచి బయటకు వస్తున్నారన్న, స్పష్టంగా చెప్తాను. యువగళంతో ఈ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం జెండా ఎగురుతుంది అనుకున్నారు? తప్పనిసరిగా 100% ఈ యువగళం పాదయాత్రతో ఎగురుతుంది. యువగళం పాదయాత్ర మొదలవ్వగానే పట్టభద్రులు ఎన్నికల్లో 3 స్థానాలు గెలిచాం, అదే ఎగ్జాంపుల్ అన్న. ఇదే ఉత్సాహం, ఇదే ఉల్లాసం ముందు ముందు కూడా సాగుతుంది అనుకుంటున్నారు? సాగుతుంది, కంపల్సరీ సాగుతుంది అన్న. మీరు ఇచ్చాపురం వరకు వెళ్తారా? ఆ వెళ్తామన్న. లోకేష్ అన్న ఎక్కడి వరకు అడుగులు వేస్తాడు అక్కడి వరకు కూడా ఆయనతో పాటు మీరు అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎట్లా మీరు స్వచ్ఛందంగా వచ్చారా, లేకపోతే ఎట్లా ఏంటి దేని ప్రకారం? నా స్వచ్ఛందంగా పార్టీ మీద అభిమానంతో పార్టీ కోసం సేవ చేయడానికి వచ్చామన్న. మీరు అసలు సొంత నియోజకవర్గం ఎక్కడ? మాది రాప్తాడు కాన్సేసి. అప్పటి నుంచి వస్తున్నాం. వస్తున్నామన్నా. ఓకే, బాగుంది. విజయవంతంగా నడుస్తుంది.